పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ విధాన మండలిని రద్దు చేస్తూ వారు ప్రవేశపెట్టిన తీర్మానానికి నా పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ గౌరవ శాసనసభ తీర్మానించిన తీర్మానం అంటే రాష్ట్ర పాలనా విభాగాలను మరి మూడు భాగాలుగా విభజించి చేసినటువంటి వికేంద్రీకరణ తీర్మానానికి మరి శాసనసభ ఆమోదాన్ని తెలిపిన తర్వాత శాసనమండలికి ఆ బిల్లును పంపించిన సందర్భంలో అక్కడ జరిగిన పరిణామాలను ఆ చర్చలో నాకు అవకాశం కల్పించిన తమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా అప్పుడు కూడా తమరు శాసనసభ్యులుగా ఉన్నారని అనుకుంటున్నాను నేను. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విధానసభను రద్దు చేశారు ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు. ఆనాడు ప్రయోజనాలు ఏంటి, ఏం ఆశయం చేశారంటే చాలా స్వల్పకాలిక ప్రయోజనాలు అధ్యక్ష. అది ఈనాడు అధినేత రామోజీరావు గారిని అరెస్టు చేయడానికి శాసనసభ తీర్మానం చేసిన సందర్భంలో చేసినటువంటి చాలా స్వల్పకాలికమైనటువంటి చాలా లిమిటెడ్ ప్రయోజనం అది. కానీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం కొంచెం విస్తృతమైనటువంటి ప్రయోజనాలను ఆశించి ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం అధ్యక్ష. ఏమిటా విస్తృత ప్రయోజనాలను ఒకసారి మనం ఆలోచించినట్టయితే అధ్యక్ష, మొట్టమొదటిగా మనం శాసనసభ ఆమోదించిన తీర్మానం, ఆ తీర్మానంలో ఉన్నటువంటి విస్తృతమైన ప్రయోజనాలు ఏమేంటంటే అధ్యక్ష, ఒకటి ఈ సందర్భంలో శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ను ఒకసారి మనం ప్రస్తావించవలసినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. శివరామకృష్ణన్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ వారి యొక్క లక్ష్యం ఏంటంటే ఒక అనువైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ నిర్మాణానికి అవసరమైనటువంటి మరి స్థలాన్ని ఎంపిక చేయమనమని ఆ కమిటీ యొక్క ఆబ్జెక్ట్ అధ్యక్ష. ఆ ఆబ్జెక్ట్ను అమలు చేయడానికి కొన్ని సూచనలు కూడా చేశారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. అది మన రాష్ట్రానికి, వ్యవసాయక ప్రాంతమైన రాష్ట్రానికి చాలా అవసరం కూడా అధ్యక్ష. ఒకటి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ చాలా తక్కువగా ఉండాలని, అంటే ఎవరినైనా అక్కడి నుంచి తరలించే సంఖ్య చాలా పరిమితిలో ఉండాలి అనేది. రెండు, వ్యవసాయ భూమికి అతి తక్కువ నష్టం జరగాలని, వ్యవసాయ భూమికి అతి తక్కువ నష్టం జరగాలనేది. మూడు, రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం జరగాలని. ఈ మూడు అతి ప్రధానమైనటువంటి మరి ఆంక్షలు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటిని దృష్టిలో పెట్టుకుని రాజధాని ఎంపిక చేయమన్నమని. మరి ఇక్కడ జరిగింది ఏమిటి, పూర్తిగా భిన్నంగా ఆనాడు ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే పట్టణ అభివృద్ధిలో మరి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని శివరామకృష్ణ గారు మరి ఇతర సభ్యులు కూడా వెరీ ప్రామినెంట్ స్కాలర్స్ అధ్యక్ష, టౌన్ ప్లానింగ్లో కానివ్వండి, లేదా ఫైనాన్స్ మేనేజ్మెంట్లో కానివ్వండి, లేదా ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో కానివ్వండి, చాలా ఎమినెంట్ పర్సన్స్ అందరూ ఆ కమిటీలు ఉంటే ఆ కమిటీ రిపోర్ట్ రాకుండానే మరి నారాయణ గారి కమిటీ వేసి దాన్ని
స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు మరి ఖచ్చితంగా రాష్ట్రంలోనే కాదు ఈ ప్రాంతంలో కూడా కొంత ఆందోళనలు జరిగిన విషయం వాస్తవం అధ్యక్ష. అది దృష్టిలో పెట్టుకుని మరి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశించి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే నిర్ణయం కారణం ఏంటంటే అధ్యక్ష, మరలా ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2-3 సార్లు మరి క్యాపిటల్ మార్చిన సందర్భంలో మన యొక్క భావోద్వేగాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఒక మంచి క్యాపిటల్ మనకు అవసరము, ఈ రకమైనటువంటి ఆందోళన ఉండకూడదు అనేది భావించి మరి అమరావతిని కూడా ఎక్కడ ఇదేమీ రద్దు చేయలేదు అధ్యక్ష. ఇక్కడ అమరావతి లెజిస్లేచర్ క్యాపిటల్ కానీ అట్టే పెట్టుకుని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలుగా చేయడానికి మన నిర్ణయం తీసుకుని ఇక్కడ బిల్ కూడా పాస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకా ఇక్కడ జరిగిన అన్యాయం ఇంకా ఏంటంటే ఒక 4 నెలల క్రితం నాకు రిప్రజెంటేషన్ వచ్చింది అధ్యక్ష, ఈ ప్రాంత రైతుల దగ్గర నుంచి యువన్ జోన్ అని విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేందుకు మనకు ఒక కెనాల్ తగులుతుంది అధ్యక్ష, బకింగ్హోమ్ కెనాల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న భూమి దాదాపుగా 180 ఎకరాలు ఉంటుందని చెప్పారు అధ్యక్ష. ఆ 180 ఎకరాలని లాజిస్టిక్ జోన్గా రిజర్వ్ చేశారు అధ్యక్ష. లాజిస్టిక్ జోన్ అంటే ఆ బకింగ్హోమ్ కెనాల్లో మరి నౌకాయానం జరుగుతుంది, దానికి ఇక్కడ గోడౌన్లు నిర్మించుకోవడానికి లారీ లాగడానికని ఆ ప్లేస్ అంతా కూడా రిజర్వ్ చేశారు అధ్యక్ష. ఎవరైనా పట్టణానికి అతి సమీపంలో లాజిస్టిక్ జోన్ నిర్మాణం చేయరు అధ్యక్ష, పట్టణానికి కాస్త దూరంలో చేసుకుంటూ ఉంటారు. అటువంటి ఏమైనా చేసుకోగలిగితే అంటే కేవలం ఆ ప్రాంతం అంతా ఎవరిదంటే ఇక్కడ కులాల గురించి మాట్లాడకూడదు అధ్యక్ష. ఆ ప్రాంతం అంతా వారి తీవ్రమైనటువంటి ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నటువంటి మరో సామాజిక వర్గానికి అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న భూ యజమానులందరూ కూడా మరి ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు చూపించినప్పుడు దాన్ని సరిదిద్దకపోతే, వారి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సరిదిద్దకపోతే కానీ ప్రజలు క్షమించరు అధ్యక్ష. అందుచేతనే మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఈ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవటం ఆనాటి పాలకులు చేసినటువంటి కొన్ని మరి దురదృష్టకరమైనటువంటి నిర్ణయాలని సరిదిద్దడానికి చేయటంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి మరలా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మరలా మా ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు అనే మాట రాకుండా అభివృద్ధి సమతుల్యంగా ఉండాలని చేసిన మరి నిర్ణయం, మరి అటు కౌన్సిల్ చేసిన నిర్వాహకం ఏంటి ఒకసారి మనం ఆలోచన చేస్తే అధ్యక్ష, కౌన్సిల్ యొక్క విధులేమిటి, ఎంతవరకు అమలు జరుపుతూ ఉన్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే అధ్యక్ష, ఇప్పటికే గౌరవ సభ్యులు చాలామంది మాట్లాడారు, 3 బిల్లులు తిరస్కరించారు వారు, ఏమిటి వారి యొక్క ఆంతర్యం ఏంటి, ఎందుకు తిరస్కరించడానికి కారణాలు ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉండవలసినటువంటి సభ రాజకీయ కేంద్రంగా ఉపయోగించుకోవటం దురదృష్టకరం అధ్యక్ష. అంటే అధ్యక్ష రాజకీయ కేంద్రంగా అంటే వారు ఇక్కడి నుంచి ఏదైనా ఒక బిల్లు వెళ్ళినప్పుడు ఆ చట్టం యొక్క ప్రయోజనాలు ఏంటి, ఆ చట్టం వల్ల ఎవరైనా నష్టపోతారా, ఆ చట్టం ఒక వ్యక్తిని ఉద్దేశించి పెట్టిన చట్టమా లేక రాష్ట్ర ప్రయోజనం ఆశించి పెట్టిన చట్టమా, ఆ చట్టంలో ఇంకా ఏమైనా పొందుపరిస్తే కాదు ఇంకా ఏమైనా అడిషనల్గా మనం సలహాలు ఇస్తే ప్రభుత్వానికి మరింత విస్తృత ప్రయోజనాలు ఉంటాయని వారు భావించినప్పుడు తప్పకుండా ఇవ్వాలి అధ్యక్ష, దాన్ని ఆమోదించారు కూడా అటువంటి మంచి ప్రయోజనాలు వారు సూచిస్తే అక్కడ సభ సూచిస్తే తప్పకుండా దాన్ని ఆమోదించారు కూడా అధ్యక్ష. ఆమోదించే లక్షణం కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉంది అధ్యక్ష దాంట్లో అనుమానం లేదు. మరి అటువంటి బాధ్యత వారి మీద ఉన్నప్పుడు ఆ బాధ్యత నెరవేర్చకుండా మరి రాజకీయ కేంద్రంగా అది పనిచేయటం అంటే చాలా దురదృష్టం అధ్యక్ష. మరి ఇక్కడ ఈవేళ సమాజం ఏం కోరుకుంటుంది అధ్యక్ష, నేషన్ నీడ్స్ డెవలప్మెంటల్ పాలిటిక్స్ బట్ నాట్ పొలిటికల్ పాలిటిక్స్. జాతి అభివృద్ధికరమైనటువంటి రాజకీయాలు ఎవరైనా ఉంటే రాజకీయాలు అభివృద్ధి చేసేవారిని కోరుకుంటుంది తప్ప పొలిటికల్ పాలిటిక్స్ అంటే అధ్యక్ష రాజకీయాల కొరకు రాజకీయాలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. అదేంటంటే మన గ్రామాల్లో చూస్తూ ఉంటాం ఈ మధ్య కూడా కొంచెం పెద్ద పార్టీలు కూడా అలవాటు అయిపోయింది,
ఎక్కడైనా ఒక పార్టీకి ఏదో గ్రామంలో స్థానం లేకపోతే చిన్న గిల్లి కజ్జా పెట్టడం, అక్కడ దాన్ని ఉపయోగించుకుని అక్కడ రెండు భాగాలు చేయటం, దాన్ని రాజకీయాల కొరకు రాజకీయాలు చేయటం అంటారు అధ్యక్ష. దాన్ని కోరుకోవట్లేదు అధ్యక్ష ఇవాళ సమాజం ఎక్కడా కూడా. మరి దానికి ఇవాళ కౌన్సిల్ కేంద్ర బిందు అయింది అధ్యక్ష, పొలిటికల్ పాలిటిక్స్కి కౌన్సిల్ కేంద్ర బిందు అయింది. ఇది ఈ రకమైనటువంటి చర్యలు మరి క్షమించరానివి అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే క్షమించరానివి. ఈ సభకు మంచి గైడెన్స్లు ఇచ్చి సభను నడిపించవలసినటువంటి విధాన మండలి, ఈ సభకు మంచి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి విధాన మండలి. మరి దాన్ని రాజకీయ కేంద్రంగా చేయటం అనేది మాత్రం మరి తట్టుకోలేకపోతున్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం గల వారు అందరూ కూడా దాన్ని తట్టుకోలేకపోతున్నారు అధ్యక్ష. అందుచేత ఈవేళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయం మరి రాష్ట్రవ్యాప్తంగా హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. నేను కూడా ఆ సభలో సభ్యుని అధ్యక్ష, అయినప్పటికీ కూడా ఆ రద్దుని నేను ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నాను అధ్యక్ష, ఆనందంగా మద్దతు ఇస్తున్నాను కూడా అధ్యక్ష. వారు మరి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అధ్యక్ష ఇక్కడ సెలెక్టివ్ కమిటీకి బిల్లు పంపించామని దాని మీద కొంత వివాదం ఉన్న పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష. మాటమాటికి నాకు విస్తృత అధికారాలు ఉన్నాయి. నా అధికారాలను వినియోగించి నేను ఒకసారి ఒక మాట ఆ వేదిక మీద నుంచి ఒక మాట చెప్తే దాన్ని శిలాశాసనంగా చెప్తున్నారు అధ్యక్ష. ఇక్కడే నాకున్నటువంటి పెద్ద అంబిక్యూటీ ఏంటండి అధ్యక్ష, ఆ తీర్మానం మూవ్ చేయలేదు అని మేము అంటూ ఉన్నాం. ఆ తీర్మానం మూవ్ చేయలేదు మేమని దానికి వారు ఒప్పుకుంటూ ఉన్నారు ప్రతిపక్షం కూడా. సాక్షాత్ సభాపతి గారు చెప్తున్నారు నేను పొరపాటు చేశాను ఆ తీర్మానం మూవ్ చేయలేదు అని. మరి అంబిక్యూటీ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఇక్కడ మీరు రెఫరీ, ఈ సభలో చట్ట ప్రకారం చర్చలు జరుగుతున్నాయా లేదా అనేది చూడటానికి ఒక గేమ్ ఆడుతున్నప్పుడు రెఫరీ ఎంత ఒక న్యాయాధిపతి అక్కడ. ఈ సభలో చర్చలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, చట్టాన్ని అమలు చేస్తున్నారా లేదా అన్నదానికి తమ రెఫరీ. మరి అక్కడ ప్లేగ్రౌండ్లో రెఫరీ ఏం చేస్తారంటే, ఒక బాల్ ఎప్పుడైనా ఒక బ్యాడ్మింటన్ ఆడినప్పుడు ఆ బాల్ పడినప్పుడు అది రైట్ ప్లేస్లో పడిందా లేదా అవుట్ ప్లేస్లో పడిందా అని సంశయం వచ్చినప్పుడు ఆ రెఫరీకి పూర్తి అధికారాలు ఉంటాయి అధ్యక్ష. నిర్ణయాధికారి రెఫరీ అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా నిర్ణయాధికారి సభాపతి గారు, కానీ అసలు బాలే కొట్టలేదు, కిందనూ పడలేదు అది. మరి దానికి రెఫరీ నాకు అధికారాలు ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ అంటే ఏమంటే ఎంత అంత అసమంజసంగా ఉంటుందో, ఇక్కడ కూడా అదే రకమైనటువంటి అసమంజసం ఉంది ఆ సభలో అనే మాట నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అధ్యక్ష. నేను మొన్న మాట్లాడుతూ చెప్పాను, ఒకసారి మనకున్నటువంటి నిబంధనల్ని ఒకసారి రీరైట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని. అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు సభాపతులు తప్పు చేయరు అనేది ప్రగాఢమైనటువంటి కాంక్షతో, ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆనాడు కొన్ని చట్ట కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు అధ్యక్ష. ఈవేళ సభాపతులు కూడా తప్పులు చేస్తూ ఉన్నప్పుడు దానికి కూడా ఒక కమిటీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను అధ్యక్ష. తప్పదు అధ్యక్ష, ఏం చేస్తాం, తప్పే, ఆ కోరిక నేను కోరకూడదు. కానీ మనం చూస్తూ ఉన్నాం ఆ సభలో మనం చూసినప్పుడు మరి సభాపతి గారు వారి నిర్ణయాలు ప్రకటించవలసి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పినట్టే బాలే పడకుండా నేను మార్క్ ఇచ్చాను ఆ గేమ్లో అంటే అది ఎలా ఉందో నిన్న వారు చెప్పిన జడ్జిమెంట్ కూడా అలా ఉంది అధ్యక్ష. మరి ఇటువంటిప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దీని మీద ఒక ప్రామినెంట్ మరి రిటైర్డ్ జడ్జిస్ అందరినీ మనం కూర్చోబెట్టి మరి మనం అనుసరించవలసిన విధానం ఏంటి, రూపొందించుకోవాల్సినటువంటి నిబంధనలు ఏంటి ఒకసారి చర్చకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సభ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇది కూడా అతి ప్రధానం. ఇది అధ్యక్ష ఈవేళ మరి సభలు నడుపుతున్న తీరుని చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పార్టీకి అధికారం ఉండొచ్చు, ఒక్కొక్క పార్టీకి అధికారం లేకపోవచ్చు. నిబంధన అనేది ఎవరున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అమలు జరపాల్సిన పరిస్థితి. ఆ చైర్ మీద తమరు కూర్చున్నప్పుడు న్యాయాధిపతి తమరు, ఇరుపక్కల సమానం, ఇరుపక్కలనే సమానమైన దృష్టితోనే చూస్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు మరి ఇటువంటి వారు వచ్చినప్పుడు నేను వారి నాకంటే పెద్దవారు వారు వారు నేనేం అనకూడదు కానీ నేనేం అనట్లేదు కానీ మన్నించాలి. మరి వారు
నిర్ణయాలు ప్రకటించేటప్పుడు ఒక పార్టీకి పక్షపాతంగా ప్రకటన చేయటం అనేది మరి క్షమించరాని నేరం అధ్యక్ష. ఒక వాస్తవంగా చెప్పాలంటే క్షమించరాని నేరం, దురదృష్టకరమైన సంఘటన. ఒక పక్క తప్పు చేశాను, నేరం చేశానని అంగీకరిస్తూ నాకు విస్తృతాధికారాలు ఉన్నాయంటే ఇంకెక్కడ మా ఐదారు విస్తృతాధికారులు ఇంకెక్కడుంటాయి? ఎక్కడుంటే తప్పు చేసిన వారికి ఎందుకు ఉంటాయి అధ్యక్ష? ఈ సభలో మనకి స్వాతంత్ర్యం, ఈ సభలో కాదు బయట ప్రపంచంలోనే మనకు స్వాతంత్ర్యం ఉంది. భారతదేశంలో మన రాజ్యాంగం కల్పించింది. ఏదైనా మాట్లాడచ్చు. మరి దొంగతనం చేసిన వాళ్ళనో లేకపోతే మంటలు చేసిన వాళ్ళనో మరి అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు అధ్యక్ష? మరి అది కూడా తిరిగి అధికారం ఉంటుందనా? లేదనే కదా, తప్పు చేశారనే కదా. తప్పు చేశారు కాబట్టి వారికి అధికారం లేవు అక్కడ. అంతా దీని మీద ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. మీ సభాపతిని చేసిన నిర్ణయం, ఆనాటి అక్కడ సభాపతి గారు చేసిన నిర్ణయం మరి సరైన నిర్ణయమా కాదా అనే దాని మీద చర్చ జరగకపోతే కొంతమంది బయట వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి ఆ సభలో, పెద్దల సభలో చేసిన నిర్ణయాన్ని ఇక్కడ చర్చించడం ఏమిటి అని చర్చించకపోతే తప్పవుద్ది అధ్యక్ష. అది ఇంకా తప్పులు చేసుకుంటూ పోతారు, ఇంకా ప్రజాస్వామ్యం పతనాన్ని చేసుకుంటూ పోతారు. ప్రజాస్వామ్యాన్ని పతనం చేయనివ్వకుండా మాత్రం కాపాడవలసిన బాధ్యత మరి సభాపతుల మీద ఉంది అనే ఈ సందర్భంగా ఇక్కడ ఈ గౌరవ సభలో నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అధ్యక్ష. కానీ ఎవరు ఎన్ని తప్పులు చేసినా ప్రజాకోర్టులో మాత్రం వారు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించవలసిందే. ఎవరైనా సరే గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి పార్లమెంటు సభ్యుల వరకు మరి ప్రధానమంత్రి వరకు కూడా ఎవరైనా తప్పులు చేసిన వాడిని ప్రజలు క్షమించరు అధ్యక్ష. మనం చాలా ఉదంతాలు చూసాం ఈ దేశంలో, చూసాం. ఇందిరాగాంధీ గారి కంటే గొప్ప నాయకులు లేరు. ఆవిడ్ని ప్రజలు క్షమించలేదు తప్పు చేసినప్పుడు. ఎన్టీ రామారావు గారు ప్రజాదరణ గల నాయకుడు, ఆయన పాలన గాడి తప్పినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోలేదు అధ్యక్ష. ప్రజలు వారిని కూడా మరి ఆ ట్రాక్ల మీద పెట్టిన తర్వాత ఆయన మార్చి ఏ ఒక్కరిని క్షమించలేదు అధ్యక్ష. అంటే ప్రజలు చాలా అతి గొప్ప న్యాయ నిర్ణయాలు అధ్యక్ష, దాంట్లో ఏ విధమైన సందేహం అక్కర్లేదు. అందుకే అంబేద్కర్ గారు ఒకసారి రాజ్యాంగం రాసిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఒక మాట చెప్పారు అధ్యక్ష. ఈ దేశ ప్రజలకు నేను పదునైనటువంటి కత్తిని ఇవ్వటం లేదు, శక్తివంతమైనటువంటి ఓటు హక్కుని ఆయుధాన్ని ఇస్తూ ఉన్నాను. ఆ ఆయుధం సక్రమంగా వినియోగించుకుంటే పేద ప్రజలు రారాజులు అవుతారు ఈ దేశంలో. ఆ ఆయుధాన్ని ప్రలోభాలకు లోబడి మరి చెడ్డ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మొట్టమొదటగా ఈ దేశంలో నష్టపోయేవాడు పేదవాడే అన్నాడు ఆయన. ఆ నష్టం జరగనివ్వకుండా మరి కాపాడవలసిన బాధ్యత మరి సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ నష్టం జరగకూడదనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రభుత్వానికి కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అధ్యక్ష. ఏమిటి ఆశయాలంటే ప్రజా సంపదను ప్రజలకు సమానంగా ఇవ్వాలి, పంచిపెట్టాలి. ప్రజా సంపదను ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల రూపేనా కానీ లేదా సంక్షేమ కార్యక్రమాల రూపేనా కానీ ప్రజలకు అందరికీ ఇవ్వాలి. ప్రజల అన్ని ప్రాంతాలని సమాంతరంగా సమానంగా చూడాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యంగా పేద ప్రజలు, బలహీన వర్గాలు, దళితులు వారందరికీ కూడా హక్కుల్ని పరిరక్షించాలి అనేది ప్రధానమైనటువంటి జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ఆ దళితులకు సంబంధించిన చట్టాన్నే అక్కడి నుంచి తిరస్కరించి పంపించారంటే ఏమనాలి? దీన్ని ఏ కోణంలో నుంచి ఆలోచించాలి, ఏ విధమైన నిర్ణయాలు అక్కడ సభలో తీసుకున్నారో మరి చూడవలసినటువంటి బాధ్యత, చర్చించవలసిన బాధ్యత మరి మనందరి మీద ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మరి రాజధాని నిర్మాణంలో దాదాపుగా మరి నేను ఇప్పుడే చెప్పాను, వ్యవసాయక ప్రాంతం భూమి అంతా కూడా ఎక్కడైతే లిమిటెడ్గా వ్యవసాయం భూమిని నష్టపోయేటప్పుడు చాలా లిమిటెడ్ పరిమితులు ఉండేలా చూసుకోమని మరి శ్రీకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమిస్తే మొత్తం 70% భూమి అంతా కూడా మరి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే భూమినే మరి తీసుకోవటం చాలా మరి దురదృష్టం అధ్యక్ష. మరి ఈ రకమైనటువంటి దురాగతాలు చేస్తున్నప్పుడు వారి యొక్క స్వలాభ కొరకు లేదా వారి యొక్క ప్రయోజనాల కొరకు, వారి అన్యాయ ప్రయోజనాల కొరకు
ఈ రకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ కూర్చుంటూ చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే మనం కూడా దోషులమే అవుతాం అధ్యక్ష. అందుచేతే ముఖ్యమంత్రి గారు దాంట్లో మనం భాగస్వామ్యం కాకూడదనే ఈ మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయం కూడా ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తప్పదు అధ్యక్ష, ఒక్కొక్కసారి ఫర్ ఎవ్రీ కన్స్ట్రక్షన్ దేర్ మే బి సమ్ డిస్ట్రక్షన్. దాన్ని నేను కాదని అన్న అధ్యక్ష. ఒక కన్స్ట్రక్షన్ ఒకసారి మనం చేయబోయేటప్పుడు కొంత డిస్ట్రక్షన్ ఉంటుంది, నేను కాదని అన్నా. కానీ ఇక్కడ 70% డిస్ట్రక్షన్. ఇక్కడ 35,000 ఎకరాలు పూర్తిగా మూడు పంటలో పండే ప్రాంతాన్ని తీసుకుని ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తామంటాం, పూర్తిగా మరి అక్కడ అగ్రికల్చర్ అంతా డిస్ట్రక్ట్ చేయడమే, దాంట్లో సందేహమే లేదు. మరి ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అరికట్టాలని, అక్కడ రైతుడి యొక్క కన్నీరు నాపాలి అని. ఎవరు నష్టపోతున్నారు అధ్యక్ష? అక్కడ నష్టపోయేదానికి మరి ఎవరైతే అక్కడ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారు నష్టపోతూ ఉన్నారు. వారికి నష్టం జరిగిన తప్పేమిటి దాంట్లో? రాజధాని వారు ఇష్టం వచ్చినట్టు వారిని నియమించుకుంటే తప్పేంటి అధ్యక్ష? ఎన్నికబడిన ప్రాంతాలు ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లా మీ జిల్లా అధ్యక్ష, అది విజయనగరం జిల్లా. మరి విపరీతమైనటువంటి వెనుకబడుతున్న జిల్లాలు కర్నూలు, కడప, అనంతపూర్ విపరీతంగా వెనుకబడిన ప్రాంతాలైన జిల్లాలు, వారందరూ కూడా మనస్తాపం కలిగించకూడదు. మనస్తాపం కలిగించకుండా మన యొక్క మేనిఫెస్టోని అమలు చేయడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని పెద్దల సభ అడ్డుకోవటం అంటే దాన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించి తీరవలసిందే. దాన్ని ఒకసారి రద్దు చేయవలసింది. ఒకసారి ఇంక శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఉండవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చాలామంది చెప్పారు, ఇక్కడ కూడా ఈ సభలో కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మరి బాగా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని పూర్తిగా అవగాహన ఉన్నవారు, ఈ రాష్ట్రం యొక్క మీద అభివృద్ధి మీద పూర్తిగా అభిరుచులు ఉన్నవారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా సభ అనవసరం అధ్యక్ష. నేను కూడా దాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న చట్టానికి నా పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.